హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మల్లె పువ్వు లాంటి వడియాలు ఎలా పెట్టుకోవాలి, అలాగే ముంత మసాలా చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే వడియాలు పెట్టిన రోజు మా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వడియాలు ఎలా పెట్టుకోవాలి అనేది తెలుసుకుందాము. వడియాలు పెట్టుకోవాలి అంటే ముందు రోజు మధ్యాహ్నమే బియ్యంను నానబెట్టుకోవాలండి. అది కూడా కర్నూలు సొన బియ్యము, కొత్త బియ్యమే నానబెట్టుకుంటానండి. కొంతమంది ఏం చేస్తారంటే పాత బియ్యంని ఇలాగ నానబెట్టుకొని వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం కొత్త బియ్యంతోనే వడియాలు పెట్టుకున్నామనుకో, మనం సంవత్సరం పన్నా పెట్టుకునే పని కాబట్టి ఇది కూడా మనం ఉండంగా ఉండంగా వడియాలు కూడా మనకు పాత వడియాలు లెక్క తయారవుతాయి. కాబట్టి పాత బియ్యమును పోసుకున్నామనుకో ఇంకా పాతగా అయిపోతాయండి. కాబట్టి కొత్త బియ్యంనే నానబెట్టేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత నానబెట్టుకోవడం మధ్యాహ్నం, ముందు రోజు మధ్యాహ్నం నానబెట్టుకుంటాను. ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి నీళ్లు అలాగ వంపేసి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసి మూత పెట్టేసి పడుకుంటామండి. ఇంకా ఉదయం లేవగానే ఇలాగా వడియాలు పెట్టుకోవాలి కదా. ఎప్పుడైనా వడియాలు పెట్టుకోవాలి అంటే చల్ల పొద్దునే పెట్టుకోవాలి కదండి. కాబట్టి నేను ఏ గిన్నెతో అయితే బియ్యంని నానబెట్టుకున్నానో అదే గిన్నెతో ఎసురు వచ్చేసి 5 గిన్నెలు తీసుకోవాలన్నమాట. అయితే నేను ఈ సర్వలో 4 గిన్నెలు నీళ్లు మాత్రమే పోసేసి ఇప్పుడు కొంచెం నాకు తగ్గట్టుగా ఉప్పు వేసేసాను. ఇంకా ఆ తర్వాత బియ్యంని చూడండి ఎంత బాగా తెల్లగా అయినాయో. మనము ఈ విధంగా ముందు రోజు మధ్యాహ్నం నానబెట్టడం వల్ల బియ్యము మెత్తగా బాగా నానుతాయి, అలాగే తెల్లగా వస్తాయి, వడియాలు కూడా చాలా స్మూత్గా ఉంటాయండి. ఇంకా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి కదా. ఎసురు వచ్చేసి 5 గిన్నెలు అని చెప్పాను కాబట్టి 1 గిన్నె నీళ్లు మిక్సీ పెట్టేటప్పుడు ఈ విధంగా పోసుకుంటాను. మనము మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం హెల్తీగా ఉండేటట్టుగా ఇలాగ వేసేసి వాటికి తగ్గట్టుగా నీళ్లు పోసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకోవడం కూడా చాలా మెత్తగా పట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మనకు ఉన్న నీళ్లు అంటే మనం గిన్నెడు నీళ్లు తీసుకున్నాం కదా, ఆ నీళ్లు కూడా మిగులుతూ ఇందులోనే పోసేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూసారా ఇలాగ ఉండాలండి, గట్టిగా ఉండకుండా ఇంకా కొంచెం నీళ్లు నీళ్లుగా ఉన్నా కూడా పర్వాలేదు, ఓకేనా. ఇంకా మనము కలిపేటప్పుడు మాత్రం ఎసురు బాగా కాగింది చూసారా. ఈ విధంగా ఎడమ చేతితో పోస్తూ కుడి చేతితో తెడ్డుతో ఇలాగ కలయబెడుతూ ఉన్నాను. ఇలాగ చేస్తే మనకు ఉంటలు అనేది కట్టుకోవండి. అలాగే వడియాలకు మనం కలిపేటప్పుడు కంపల్సరిగా సిమ్లోనే పెట్టుకొని ఇలాగ చేసేసుకోవాలి. మీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరి సహాయం తీసుకోవటమే చాలా మంచిదన్నమాట. అయితే అమ్మ వస్తానని చెప్పారు, సరే అని చెప్పి నేనే పోసి కలయబెడదాము అనే ఉద్దేశంతో ఇలాగ కలయబెడుతూ ఉన్నాను. ఇంకా తెడ్డుకట్టతో అయితే చాలా బాగా వస్తుందండి. ఒకవేళ తెడ్డుకట్ట లేని వాళ్ళు పప్పుగుత్తి వెనకాల భాగం ఉంటుంది కదా, దాంతోనైనా కూడా కలయబెట్టుకోవచ్చు. ఇంకా అమ్మ ఏమంటుందంటే ఏంటమ్మా నన్ను పిలిస్తే నేను పోస్తాను కదా అని చెప్తూ ఉంది. లేదులేమ్మా నాకు అలవాటే లే అని చెప్తూ ఉన్నాను. ఇంకా అత్తయ్య చూస్తూ ఉందండి వడియాలలో ఉప్పు ఎలా వేశారు. మెయిన్గా ఏంటంటే వడియాలలో ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదండి, అవి ఇంకా ఉప్పు కాసం లెక్క అయిపోతాయి. అందులో మనం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి కాసింత తక్కువ వేసుకుంటేనే సరిపోతుంది. చూసారా ఇలాగా చుట్టలు పెట్టుకోవాలి అనుకుంటే మనము కొంచెం ఎసురు తగ్గించి చేసుకుంటే సరిపోతుంది. మేము మామూలుగా పువ్వు లాంటి వడియాలు అంటే బుగ్గలు బుగ్గలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మాత్రము ఇలాగా చుట్టూరుగా అనేసి కొంచెం సేపు మగ్గపెట్టుకుంటానండి. మనకు పిండి బాగా మగ్గుతేనే వడియాలు అనేది పర్లు ఇచ్చవు, కాబట్టి ఈ విధంగా బాగా మగ్గపెట్టుకుంటున్నాను. అయితే ఎప్పుడు వడియాలు చేసినా కూడా నేనైతే సర్వకు మొత్తం ఇలాగ పుయ్యానండి, ఎందుకంటే కడిగేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో పక్కన గిన్నెలో నీళ్లు పోసేసుకొని చెయ్యి ఇలాగా అనేసి చుట్టూరు ఈ విధంగా అనేసి మూత పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడు బాగా మగ్గిపోయింది, తీసుకొని టేబుల్ మీద పెట్టేస్తూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత మనకు తొందరగా చల్లారాలి అని అనుకుంటే ఇలాంటి పరాటాలు అంటే తాంబానాలలో వేసేసుకొని మనము గరిటతో ఇలాగా అంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది కదా, పిండి కూడా ఎంత తెల్లగా ఉంది చూడండి. ఒకవేళ మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఈ విధంగా వడియాలు పెట్టుకుంటామన్నమాట. ఇంకా ఆ తర్వాత మనము వడియాలు పెట్టుకోవాలి అంటే మంచంల మీదమైనా ఇలాగ పెట్టుకోవచ్చు. అయితే క్లాత్ను మాత్రము మనము నీళ్ళలో డిప్ చేసేసి గట్టిగా పిండి ఇలాగా మనం పరుచుకుంటే చక్కగా వడియాలు పెట్టుకోవచ్చు, చక్కగా కూడా లేస్తాయండి. ఇంకా ఇక్కడ చూడండి అత్తయ్య అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ వడియాలు చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా వడియాలు పెట్టేటప్పుడు మాత్రము ఎక్కడ లేని సమాచారం వస్తుందండి అత్తయ్యకి.
అక్కడ అవుకులు ఏంటంటే రంగురంగుల వడియాలు పెట్టుకునే వాళ్ళము. అయితే ఈ నడుమ ఏంటంటే ఫుడ్ కలర్స్ వేయకూడదు అని అంటూ ఉన్నారు కాబట్టి రంగురంగుల వడియాలు అయితే పెట్టుకోవట్లేదు. ఇంకా ఆ తర్వాత నేను స్నానం చేసేసి ఈ వడియాలు పెడుతూ ఉన్నానండి. అప్పుడప్పుడు అంటే మనము వినాయక చవితప్పుడు ఎక్కువ శాతము రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటారు కదా, కాబట్టి నేను ఈ వడియాలు కూడా వేయించి పెడదామనే ఉద్దేశంతో ఎప్పుడైనా కూడా ఇలాగ మడుగు వంటతో చేసుకుంటూ ఉంటానండి. ఇంకా అందులో అమ్మ వచ్చింది కదా నేను పెడతానని చెప్పేసి, నువ్వు వెళ్ళి కిందికి వెళ్ళి పూజ చేసుకో అని చెప్తూ ఉంది. లేదులేమ్మ దండిగా వేశాను కదా, ఒక పడి పోసేసానండి. పడి అంటే నాకు కేజీల ప్రకారం అయితే తెలియదు, కేజీ బావో ఏమో నాకైతే తెలియదండి. ఇంకా అలాగ పోసేసుకొని నానబెట్టుకొని ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం మేము ఇదే వడియాలే పెట్టుకుంటామండి. ఎన్ని రకాల వడియాలు పెట్టుకున్నా కూడా ఈ వడియాలకు అన్ని దింపి అనిపిస్తుందండి, అంత బాగుంటాయి. అందులో చాలామంది ఈ పిండితోనే చుట్టలు కూడా పెడుతూ ఉంటారు, కానీ నాకు చుట్టలు అంత పెద్దగా నచ్చవండి. ఎందుకంటే నూనె ఎక్కువ పోసుకోవాలి, ఈ వడియాలను వేయించుకోవాలి, మళ్ళీ ఆ నూనెను మళ్ళీ వాడకూడదు అంటారు. కాబట్టి ఇలాంటి వడియాలైతే చక్కగా కొంచెం నూనె పోసేసుకొని వేయించుకొని ఆ తర్వాత ఈ వడియాలను మనం చేతిలోనే పెట్టేసుకొని ఒక్కొక్కటి అలాగ తింటూ ఉండొచ్చు. బాగా టైం పాస్ అండి. అందులో ఆయిల్ అనేది పీల్చుకోవాలన్నమాట ఈ వడియాలు. మెయిన్గా వడియాలు పెట్టినప్పుడు చాలా జ్ఞాపకాలు గుర్తు ఉంటాయి కదండి. చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు పైన మంచం వేసి రాపోండి, అలాగే చీర పడిచి రాపోండి అని చెప్తే, అమ్మయ్య చీర పడిచిన తర్వాత మనకు వడియాలు పిండి పెడతారు, దాంట్లో చక్కెర కలుపుకొని తినొచ్చు అనే ఉద్దేశంతో హుషారుగా చేసేవాళ్ళము. అసలు వడియాలు ఎప్పుడైపోతాయా, కింద మాడి ఎప్పుడు పెడతారా, చక్కెర కలుపుకొని తిందామా, నిజంగా ఈ మధురమైనటువంటి జ్ఞాపకం అయితే మర్చిపోలేమండి. మీరేమంటారు, ఎంతమందికి ఈ వడియాలు గుర్తుకొచ్చాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అమ్మ అత్తయ్య మేమే పెడతాము, కిందికి వెళ్ళి పని చూసుకో అని చెప్తే కిందికి వచ్చేసిన తర్వాత పూజ చేద్దామనుకున్నాము. సరే మనకు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఉప్మా చేద్దామనే ఉద్దేశంతో ఇలాగా గోధుమ రవ్వ ఎక్కువ తీసేసుకొని కొంచెం బియ్యపు రవ్వ వేసేసి ఈ విధంగా ఉప్మా చేశాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒట్టి గోధుమ రవ్వతోనే చేయకుండా కొంచెం బియ్యపు రవ్వ కలిపామనుకో చాలా బాగుంటుంది. సరే అని చెప్పి పైకి వచ్చాను. మళ్ళీ వీళ్ళు అంటే ఎండకు చేస్తున్నారు కదండి ఏజ్డ్ పర్సన్ వాళ్ళు, ఎలా చేస్తున్నారో ఏంటని చెప్పేసి మళ్ళీ ఆత్రుత తట్టుకోలేక అత్తయ్యకి ఉప్మా తీసుకొని వచ్చాను. అమ్మ మాత్రం కిందికి వచ్చేసి తింటానని చెప్పారండి. సరే అని చెప్పి మిగతా వడియాలు ఫాస్ట్గా పెట్టేశామన్నమాట. చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి ఇది. మనకేంటంటే ఆడుతూ పాడుతూ వడియాలు పెట్టుకోవచ్చు అన్నమాట. ఎంత రానివారైనా కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, అత్తమ్మ ఒకలాగా పెట్టేసింది, అమ్మ ఒకలాగా పెట్టేసింది, నేను ఒకలాగా పెట్టాను. అంటే మనము 10 మందివి కలిసి పెడితే ఇలాగనే ఉంటుందండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు కదా. సో ఇవి కూడా సైజు వారిగా ఎలాగ పెట్టాలో ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇంకా ఆ తర్వాత కిందికి వచ్చేసాక ఎండలో ఉన్నాం కదా, చాలా అంటే చాలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను. పైన కొంచెం మందారాలు అలాగే కొనుక్కున్నటువంటి గులాబీలతో ఇలాగ అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఇంకా నా ఫేస్ చూడండి, ఎండకి కాసేపటికే మాడి చెక్కలైపోయిందనమాట. ఇంట్లో ఉండి ఎంత పనైనా చేయగలను, కానీ ఇలాగ ఎండలో ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేనండి. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికి వంట అమ్మ ఏమని చెప్పిందంటే, సింపుల్గా ఏదో ఒక కర్రీ చేయమ్మా వద్దు అని చెప్పేసి చిక్కుడుకాయ కర్రీ చేయమన్నారు. అయితే ఉప్పు అయిపోయిందండి, మనము పెరుగులో ఉప్పు వేసుకుంటాం కదా, కాబట్టి వీటిలో ఉప్పు వేసేసిన తర్వాత కొంచెం బియ్యం వేసేసుకొని ఇలాగ చేసుకుంటే మాత్రము ఉప్పు అనేది ఈజీగా రాలుతూ ఉంటుంది. చక్కగా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఆ తర్వాత చిక్కుడుకాయ కర్రీ చేసేసానండి. ఈ చిక్కుడుకాయలు విత్తనం చిక్కుడుకాయలు అన్నమాట. మనం మామూలుగా కొనుక్కునే చిక్కుడుకాయలు కాకుండా ఇవి గోరు చిక్కులు అని ఉంటాయి చూడండి, ఆ చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ కర్రీ చేసేసాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఆయిల్ ఈ విధంగా గాజు సీసాలో పోసేసానండి. కానీ ఇవి చేయి జాడితే మాత్రం పగిలిపోతాయండి. నేను ఆల్రెడీ 2 తెప్పించుకున్నాను, 1 మాత్రం పగిలిపోయిందనమాట. ఇంకా సాయంత్రము 4:30 అయిందండి. అప్పుడు ఇక్కడ వడియాలు తెచ్చుకొని ఈ విధంగా కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాము. ఇంకా ఆ తర్వాత అమ్మ పైన ఈ విధంగా నీళ్లు చల్లుతూ ఉంది. నీళ్లు చల్లేటప్పుడు మాత్రము మనము చీరని ఈ విధంగా మడత పెట్టాలి, అంటే బోర్లా వేసేసుకొని నీళ్లు చల్లాలన్నమాట. సో మాకు ఇక్కడ ఏంటంటే ఇంకా పూర్తి 6 గంటల వరకు 5 గంటల వరకు ఉన్నామనుకో దగ్గరలో ఇటుకల బట్టీలు ఉన్నాయండి, ఆ డస్ట్ మాత్రం ఇక్కడ వస్తూ ఉంటుందన్నమాట అని చెప్పేసి 3:30-4 తెచ్చుకొని ఈ విధంగా ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టేసుకొని ఇలాగ నీళ్లు చల్లి ఈ విధంగా తీస్తూ ఉన్నాము. చూడండి ఎంత చక్కగా వస్తూ ఉన్నాయో. ఇవి ఎండితే అసలు సేమ్ గులాబీ పూలు రెక్కలు ఎలా వస్తాయో అలాగనే ఉంటాయండి ఈ వడియాలు.
అయితే మనము నేను చెప్పినటువంటి ఎసురు మాత్రమే మీరు కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా మనం కలియబెట్టుకొని ఎక్కడా ఉండలు లేకుండా చేసుకున్నామనుకో సూపర్గా వస్తాయన్నమాట. ఇంకా తర్వాత వడియాలు తీసేటప్పుడు మాత్రము కంపల్సరిగా ఒక్కొక్కటి అలాగ నోట్లో వేసుకుంటూ తింటూ ఉంటానండి, నాకు చాలా ఇష్టం అన్నమాట. అది పూర్తిగా ఎండి ఉండదు, పూర్తిగా పచ్చి ఉండదు, మధ్య రకంగా ఉన్నటువంటి వడియాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇలాగా ఎంతమంది తింటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అమ్మ నేను ఇలాగ తీస్తూ, అలాగే ఒకటి వడియాలు నోట్లో పెట్టుకున్నప్పుడు ఉప్పు సరిపోయిందమ్మా అని అడుగుతూ ఇలాగ మొత్తం అన్నీ తీసేసాము. ఇంకా ఇప్పుడు చూడండి, అత్తయ్య వచ్చి నేను ఒలుస్తానులేమ్మా నువ్వు వెళ్ళి వంట చేసుకో అని చెప్పేస్తే నేను లేచాను. ఇంకా తర్వాత అత్తయ్య గారు వచ్చి కూర్చుంటూ ఉన్నారు. చాలామంది మీ అత్తయ్య చాలాసేపు కింద కూర్చుంటారు కదా, చాలా బాగా కూర్చుంటారే అని అంటూ ఉంటారు. అత్తయ్య ఎంతసేపు అయినా కింద కూర్చుంటారండి, నా పెళ్ళి అయినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను కింద కూర్చొని లేస్తూ ఉంటారు. కానీ కింద కూర్చొని లేయకూడదండి, కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రము ఎంతసేపు ఉన్నా చిన్న స్టూల్ మీద అయినా కూడా కూర్చుంటే బాగుంటుంది. కానీ అత్తయ్య ఎంత చెప్పినా వినరండి. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఈ విధంగా ఎండకు ఎండబెట్టానన్నమాట. అందులో ఎండాకాలం ఉదయమే సూర్యుడు ఇంకా పొడుచుకొని వస్తూ ఉన్నాడు కదా, సరే అని చెప్పి ఉదయమే ఇలాగ పోసేసి పెట్టేశాను. చూసారా ఎంత బాగా లేచాయి కదా. ఇలాగనే ఉంటాయండి ఇవి, బుగ్గలు బుగ్గలు గవ్వలు గవ్వలు లెక్క ఉంటాయి, మల్లె పువ్వులలాగా ఉంటాయి, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే మనం ఈజీగా ఆడుతూ పాడుతూ పెట్టుకోవచ్చు అనమాట. చుట్టాలైతే ఒకరు పెట్టి అలా ఉత్తాలి అదంతా సుత్తండి, అలా కాకుండా చక్కగా మనమే ఈ విధంగా బొటన వేలితో ఇలాగ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మరుసటి రోజు మధ్యాహ్నానికి బాగా ఎండిపోయినాయండి, సరే అని చెప్పి ఎవరికైనా ఆత్రం కదా వడియాలు ఎలా ఉన్నాయో ఉప్పు ఎలా సరిపోయినాయో అని చెప్పేసి నూనె పెట్టేసుకొని ఈ విధంగా కాల్చుతూ ఉన్నాను. చూడండి ఎంత బాగా కాలాయి కదా, ఇలాగనే ఉంటాయండి, సేమ్ తెల్లగా మల్లె పువ్వులాగా ఉంటాయన్నమాట. మనకు వడియాలు వేయించుకున్నటప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే కొంచెం ఎర్రగా అవుతాయండి. ఇంకా కొంతమంది ఎలగారం అలాగ వేస్తూ ఉంటారు, కొన్ని వడియాలకు మాత్రమే ఎలగారం వేస్తారండి. మేమైతే ఎలాంటి ఎలగారం కానీ వంట సోడా కానీ ఏమీ వేయమండి. నీళ్ళల్లో ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకున్నటువంటి పిండి మాత్రం పోసేసి ఈ విధంగా కలియబెట్టి ఇలాగ పెట్టుకొని ఎండబెట్టుకుంటాం అంతేనండి. ఇంకా ఆ తర్వాత రెండో బ్యాచ్ వడియాలు వేయించుతూ ఉన్నాను. అయితే ఆయిల్ ఉంది కదా, ఇంకా ఏమైనా స్నాక్స్ తయారు చేసుకుందాము అని చెప్పేసి మా అన్న కూతురు వచ్చిందండి. సరే అని చెప్పి ముంత మసాలా చేస్తే అందరూ కమ్మగా తింటారు కదా అని చెప్పి అదే ఆయిల్లోనే మనకు కార్న్ఫ్లెక్స్ దొరుకుతాయి చూడండి, అవి మామూలుగా పాలల్లో వేసుకునేటివి కాకుండా ఆయిల్లో వేయించుకొని మనం చేసుకుంటాం చూడండి, అలాంటివి తెచ్చుకున్నాను. ఇవి మామూలుగా మార్కెట్లలో దొరుకుతూ ఉంటాయండి, లేదంటే కిరాణా షాపులలోనైనా కూడా దొరుకుతూ ఉంటాయి. అయితే ఇవి తెచ్చుకున్న పాటిని మనం ఎండలో పెట్టుకొని ఈ విధంగా మనం వేయించుకున్నామనుకో అసలు ఆయిల్ అనేది పట్టుకోవండి. ఇవే కాదు, ఒక అటుకులు అయితేనేమి, బొంగులు అయితేనేమి, బొంగులు గుర్తున్నాయా మీకు, బొంగులు అయితేనేమి, ఇలాంటి కాన్ఫ్లెక్స్ అయితేనేమి బాగా ఎండలో పెట్టి బాగా మనము వేయించుకున్నామనుకో అసలు ఆయిల్ అనేది పట్టుకోవండి. సరే అని చెప్పి కాస్త ఎక్కువగానే వేయించాను. ఇంకా ఆ తర్వాత వీటిలోకి ముంత మసాలాలోకి ఒక రెండు గుప్పెళ్ళ పల్లీలను తీసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి, అప్పుడే మనకు తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు వేయించిన పల్లీలను ఒక ప్లేట్లో వేసేసాను. ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని నాకు తగ్గట్టుగా బొరుగులు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మనకు క్రిస్పీగా వేయించుకోవాలండి, అప్పుడే మనకు ముంత మసాలా అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రం నేను బాగా వేయించుకున్నాను. అలాగే ఈ బొరుగులు మాత్రం తాడిపత్రి బొరుగులు అండి, నంద్యాలలో ఈ బొరుగులు దొరకవన్నమాట. నంద్యాల బొరుగులు మాత్రం వేరేగా ఉంటాయి, తాడిపత్రి బొరుగులు ఎలా ఉంటాయంటే బొంగు బొంగుగా లొట్ట లొట్టగా ఉంటాయన్నమాట. ఈ బొరుగులు ఈ రెసిపీకి చాలా బాగుంటాయి. ఇంకా ఆ తర్వాత వేయించుకున్నటువంటి కార్న్ఫ్లెక్స్ని ఇలాగ కొంచెంగా వేసేసాను. మనము బొరుగులు ఒక నాలుగు భాగాలు అయితే ఒక భాగం ఇది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత కొంచెం మనము కలిపేటప్పుడు ఇలాగ నలిపినట్టుగా అనేసి ఇలాగ కలిపిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి అందులో వేసేసాను. ఇంకా వాటితో పాటుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, వాటితో పాటుగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నామనుకో రుచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే కొంచెంగా కారము, ఇంకా వాటితో పాటుగా వేయించుకున్నటువంటి జీలకర్ర పొడి ఉంటుంది చూడండి అది కొంచెం వేసేసాను. ఇంకా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి. అలాగే చాట్ మసాలా అండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట.
కొంతమంది గరం మసాలా కూడా వేసుకుంటారు, కానీ నేను ఎక్కువ శాతం చాట్ మసాలానే వేస్తూ ఉంటానండి. ఇంకా ఆ తర్వాత నెయ్యి వేశానండి. కొంతమంది నూనె కూడా వేసుకుంటూ ఉంటారు, సో నేనైతే నెయ్యి మాత్రమే వేసేసాను. ఇంకా అలాగే ఇంట్లో మనకు మామూలుగా స్పెషల్ మిక్సర్ అని మొన్న తెప్పించుకున్నాము, కొంచెం ఉన్నాయండి అవి మాత్రం వేసేసాను. ఇది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదన్నమాట. ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెంగా నిమ్మరసం ఒక రెండు చిన్న నిమ్మకాయలు పిండేశాను. ఇంకా వాటితో పాటుగా మనం వేయించుకున్నటువంటి పల్లీలు వేసేసానండి. మనం లాస్ట్లో పల్లీలు వేసామనుకో బాగా కరకరలాడుతూ ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటాయండి. ఇంకా ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నిమ్మరసం అంతా పట్టుకున్నదనుకో సూపర్గా ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము చక్కగా ముంత మసాలా తయారు చేసుకోవచ్చు. అయితే మా పిల్లలకి ఏంటంటే బయట కొన్న వాటిలాగా ఉండాలి అనే ఉద్దేశంతో మా ఇంట్లో ఇస్తరాకు ఉండిందండి. వాటివి ఒక నాలుగు తీసేసి ఇలాగా కోన్ షేప్లో చుడుతూ ఉన్నాను. మెయిన్గా ఇలాంటి ముంత మసాలాలో కొంతమంది కడ్బజ్జీ కూడా చేసేసుకొని కలుపుకొని తింటూ ఉంటారు. కానీ నేను నంద్యాలలో ఒక చోట చూశానండి, ఇలాంటి ముంత మసాలాలో ఏం చేస్తారంటే మామూలుగా కట్లెట్కి మనం వేసి ఇస్తుంటారు చూడండి, ఆ మిశ్రమము ఇందులో వేసేసి బాగా కలిపి అది కూడా గిన్నెలు ఇవన్నీ టకటకటకటక వేసేసి ఒక స్పూన్తో ఇలాగ కలిపేసి మనకు ఈ విధంగా కోన్ షేప్లో వేసేసి పోసి ఇస్తూ ఉంటారు. సో అది ఆలూ కుర్మా అని అనుకుంటున్నాను నేను. మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత నేనేం చేశానంటే కాన్ఫ్లెక్స్ కొంచెం ఎక్కువగా వేయించాను కదా, అందులో మా అన్నయ్య కూతురు ఈరోజు నైట్ వెళ్తూ ఉందండి. సరే అని చెప్పి వాటిలో కొంచెంగా పసుపు అలాగే వాటికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసేసి ఈ విధంగా బాగా కలిపి ఒక కవర్లో జిప్లాక్ కవర్లో వేసేసి ప్యాక్ చేసి ఇస్తూ ఉన్నాను. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా మల్లె పువ్వు లాంటి ఒడియాలైతేనేమి, మన ఇంట్లో ఉన్న వాటితో ముంత మసాలా అయితేనేమి చక్కగా తయారు చేసేసుకొని హ్యాపీగా పిల్లలకి పెట్టేసేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.